அவ்வளோதானா? வரல. அப்புறம் హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఏం చూద్దామంటే, ఈ అబ్బాయికి ఫోర్త్ మెటాకార్పల్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యింది. దీనికి పిఓపి కట్ అనేది ఇప్పుడు 2 మంత్స్ 3 మంత్స్గా కట్ కట్టున్నారు. కాబట్టి మూమెంట్ అనేది స్ట్రక్ అయ్యింది. తర్వాత ఫింగర్ మూమెంట్స్ అనేది, ఫోల్డింగ్ అనేది, ఫ్లెక్షన్ అనేది రావట్లేదు. కాబట్టి ఇందుకు వ్యాక్స్ పెట్టిన తర్వాత ఫిజియోథెరపీ ఎలా చేయాలి ఏమనేసి చూద్దాము. ముందుగా రిస్ట్ దగ్గర సపోర్ట్ పెట్టుకొని నిదానంగా ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ మూమెంట్ అనేది చేయాలి. కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, బేర్ చేయాలి. ఒక 10 టైమ్స్ అనేది ఇలా చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత అబ్డక్షన్ అడక్షన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత నిదానంగా రొటేషన్ అనేది చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మనకి పిఓపి వేయడం వల్ల అలాగే స్ట్రక్ అయిపోతాయి ఫింగర్స్ కానీ రిస్ట్ కానీ. కాబట్టి ఇలాగ వ్యాక్స్ పెట్టి మొబిలైజేషన్స్ అనేది 10 డేస్ మాత్రం కంటిన్యూగా చేస్తే బాగా ఫ్రీ అయిపోతుంది. 5, 6, 7, 8, 9, 10. తర్వాత ఫింగర్స్ అనేది మూమెంట్ అనేది లేదు కాబట్టి మనము నిదానంగా మైండ్గా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్స్ చేయాలి. 6, 7, 8, 9, 10. రొటేషన్ ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత 3, 1, 2, 3. ప్రతి ఫింగర్కి మనము ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయాలి, అబ్డక్షన్ అడక్షన్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 9, 10. తర్వాత మిడిల్ ఫింగర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఈ ఫింగర్స్ అనేది ఫ్లెక్షన్ చేయాలి. ఇప్పుడు ఫ్లెక్షన్ చేయాలి ఫింగర్స్ అనేది. 1, 2. మడు మడు మోహన్ వేలు మడు. 2, 3, 4,
5, 6, 7, 8, 9 వాటి ప్రెస్ பண்ணுங்க, நல்லா ப்ரெஸ் பண்ணுங்க. ஒரு 10 வாட்டி ட்ரை பண்ணு. మాడిలైజ్డ్ అప్పుడు ఇది ఇప్పుడు ఇది కలిసి అన్నా.